చంద్రబాబుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి భయం పట్టుకుందన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు షాక్ గురి చేశాయన్నారు అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం నష్టపోయిందా లేక చంద్రబాబు లేఖిచ్చి రాష్ట్రాన్ని విడదీసినప్పుడు అని ప్రశ్నించారు కరోనా కాలంలో కూడా సీఎం జగన్ ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా పరిపాలించారని తెలిపారు అక్రమ ఇసుక రవాణా కాల్మణి నీరు చెట్టు లాంటి వాటితో ఐదేళ్లు టీడీపీ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు రావడం జరిగింది మూడు రోజుల కొరకు మరి ఈరోజు రేపు కూడా వారు కుప్పంలో పర్యటిస్తారు నిన్న కానీ ఈరోజు కానీ వారు మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబుకు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి భయం పట్టుకున్నారని చెప్పక తప్పదు ఎంచేతంటే మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు కానీ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా ఫలితాలు అతనికి ఒక షాక్ గురి చేశాయి మరి ఆ షాక్లో నుంచి తేరుకోకముందే ఈ పర్యటన వచ్చాడు కాబట్టి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారనేది కూడా అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి నేను ఒకటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా ఈ రాష్ట్రం నష్టపోయిందా లేదా నువ్వు లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు కేంద్రానికి లేఖ ఇచ్చి మీరు ఈ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు నష్టం జరిగిందా అని బెరేట్ చేసుకునే శక్తి నీకు ఉంది మరి ఎందుకుగానూ నువ్వు తప్పుడు మాటలు అబద్ధాలు చెప్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ రాష్ట్రంలో ఈరోజు కరోనా ఎంతో ఉధృతంగా ఉన్నా ఎంతోమంది చనిపోయినా ఎంతోమంది ఇబ్బందుల పాలైనా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో చాలా కట్టడి చేయడం జరిగింది కట్టడి చేసేదే కాకుండా వచ్చే ఆదాయం తగ్గిపోయినా కూడా ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ఆ మాట ప్రకారం పూర్తి స్థాయిలో పేదలందరికీ కూడా కరోనా ఉంది ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయో లేదో అనే భావన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చొని మూడు పూట్ల భోంచేసే విధంగా వారు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించడం జరిగింది మరి అలాంటి వ్యక్తిని ఆయన వల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది అని మాట్లాడితే మరి మీరు లేఖ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టమని చెప్పి ఈ రాష్ట్రంలోనూ మన ప్రాంతం వాడిగా ఉండి కూడా తెలంగాణకు మంచి చేసే విధంగా నువ్వు వ్యవహారం చేసి ఈరోజు ఏ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నాకైతే అర్థం కాదు కానీ ఒకటైతే నేను చెప్పదలుచుకున్నాను మీ ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నీ పాలన పక్కన పెట్టినా మొన్న జరిగిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరిగిన పాలనలో మాత్రం మొత్తం ఒక పద్ధతి ప్రకారం మీ ఈ రాష్ట్రాన్ని మీరు లూటీ చేశారు అక్రమ ఇసుక అనుకో లేదా మీరు కాల్ మనీ కేసులతో ఎంతమందిని మహిళలందరినీ కూడా వాళ్ళ కనీసం వాళ్ళ శీలాన్ని దోచుకున్నారు అంతకంటే ఎక్కువ మీరు నీరు చెట్టు అని ఒక పేరు కొత్త పేరు పెట్టి వేల కోట్లు దండుకున్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు అంతా కూడా వారి అవినీతి గురించి మనం చెప్పాల్సి వస్తుంది నేను ఆ విషయాలకంతా కూడా పోలేదు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉన్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ డబ్బులు లేదు ఆదాయం తగ్గిపోయింది చాలా విలే తాండం చేసింది కరోనా మిగతా రాష్ట్రాల్లో ఆ విధంగా కాకుండా ఇక్కడ అన్నీ కూడా సక్రమంగా జరిగాయి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనియాడుతూ ఉండారనేది తమరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలైతే ఒప్పుకున్నారని చెప్పి చెప్పక తప్పదు అదేవిధంగా ఈ రాష్ట్రానికి పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే నీకు ఎంత బాధ ఉంది ఎంత ఆక్రోషం ఉంది ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే మతి చెలించి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రకు పీడ పట్టిందా మంచి జరిగిందా అనేది నువ్వు ఆలోచన నీ వల్ల పీడ పట్టింది ఈ రాష్ట్రానికి అని రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్ముడిగా యాభై ఒక శాతం పైన ఓట్లు వేసి నూట యాభై ఒక స్థానాలు శాసనసభ్యులు గెలిపించారు నూట డెబ్బై ఐదుకు అదేవిధంగా ఇరవై ఐదు స్థానాలలో ఇరవై రెండు స్థానాలు పార్లమెంటు సభ్యులు గెలిపించారు ఇంతకంటే అవమానకరమైన ఫలితాలు ఎప్పుడైనా నీకు వచ్చాయా అని నేను అడుగుతా ఉన్నాను ఇంకా మాట్లాడడం తప్పు నీవు చేసినవన్నీ కూడా తప్పులు సరిదిద్దుకొని నేను ఏం చేశాను ఏం చేయకూడదు అని ఆలోచన చేసుకొని మాట్లాడాలి తప్ప ఒకరిని ఎత్తి చూపే విధంగా నువ్వు మాట్లాడడం అనేది దురదృష్టకరం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఆయన కలలుగా అన్నాడంట పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంలో ఏది కూడా నువ్వు చెప్పుకునేదానికి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశాము అని చెప్పుకునేదానికి ఏది కూడా లేకుండా నేను కళలు కన్నాను ఇక్కడ ఏది ఇప్పుడు వచ్చింటే ఏది ఈ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం లేకొచ్చింటే ఆయన పద్నాలుగు సంవత్సరాల్లో చేయనివన్నీ ఇప్పుడు చేసేస్తుంటాడంట కలగన్నాను నేను అభివృద్ధి కార్యక్రమాలు అది చేయాలి ఇది చేయాలని చెప్పి మరి అవన్నీ కూడా నేను చేయలేకపోయాను చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే పద్నాలుగు ఏళ్ళు ఏం చేస్తూ ఉన్నావు ఐదు సంవత్సరాల్లో జగ రెడ్డి గారు ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా తిరగరాశారు కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తానని చెప్పి ఆయన మొదలు మొదలుపెడితే జలయజ్ఞం డెబ్బై శాతం పూర్తయ్యే లోపలే కోటి పైన సాగు సా కోటి ఎకరాలకు పైన సాగునీరు ఇచ్చిన ఘనత జగన్ రాజశేఖర రెడ్డి గారిది మరి పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు ఏమి నేను ఫలాంటి చేశానని దానికి ఏముంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను ఏది కూడా చేయకుండా కాలం దోసి ఈరోజు మళ్ళా కలలు కన్నా అని చెప్పి కుప్పం ప్రజలను మోసం చేయడం అంటే చాలా దురదృష్టకరం అమాయకులను నువ్వు అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు కూడా ఎన్నికలు చేసి ఈరోజు వారి కోసం ముసలి కన్నీరు కారుస్తున్నావు అంటే కుప్పం ప్రజలు ఎవరు నమ్మేదానికి సిద్ధంగా లేరని నేను తెలియజేస్తా ఇంకా ఆయన చెప్పాడు ఈ ధర్మం రక్షితి రక్షిత హా కరెక్టే ధర్మం కాటుపడితే ధర్మం మనవలు కాపాడుతుంది ఇది అదే పాలసీ చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన ధర్మాన్ని కాపాడాలని చెప్పి మా దగ్గర డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యంలో గెలిచిన ఇరవై మూడు మంది శాసనసభ్యులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం అంతకంటే ఎక్కువగా ధర్మం కాపాడాలని చెప్పి నల్లగర్ని మంత్రులుగా తు. తు చేయడం ఇది ఆయన ధర్మ రక్షితి రక్షిత ఇలాంటి వ్యక్తులు కూడా నీతులు వల్లిస్తూ ఉన్నారంటే దయాలు వేదాలు వల్లించినట్లే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకా లెక్కలు వేసుకొని పెట్టుకోవాలంట ఆయన వస్తే అధికారం లేకి మా కథ చూస్తాను ముందే చూసావు నువ్వు చాలామందిని అకారణంగా జైల్లో పెట్టించావు పార్లమెంట్ సభ్యుని కూడా పెట్టించావు చాలామందిని ఇబ్బంది పెట్టావు చాలామందికి బ్రతుకుదిరువు లేకుండా ప్రభుత్వంలో పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా కేసులు పెట్టావు అదేవిధంగా ఈరోజు మనం స్టాటిస్టిక్స్ తీస్తే కుప్పంలో ఆ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు మాట వినని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని రౌడీ షీట్లు ఓపెన్ చేశారు అవన్నీ లెక్కలు తీస్తే నీకే అర్థమవుతుంది మరి ఇప్పుడు మేము ఎప్పుడూ అక్కడ ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు ఒకరిని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కేవలం సజావుగా ఎన్నికలు జరుపుకున్నాం ప్రజాస్వామ్యంలో మరి చేతగాక ఓడిపోయి మా మీద డబ్బులు పంచారు దౌర్జన్యం చేశారు కేసులు పెట్టారు కాబర్దార్ కాసుకోండి అని మాట్లాడితే మేమేమైనా నీ మాదిరే మాకు కూడా మీసాలు ఉన్నాయి నీకు మీసాలు లేకపోయినా మరి మేమేమైనా ఈ జిల్లాలో పుట్టలేదా నువ్వు ఒకడే పుట్టావా నిన్ను ఎదుర్కోవడానికి తప్పనిసరిగా నీకు చెప్తా ఉన్నాను ఇలాంటి బుద్ధి లేని మాటలు మాట్లాడి ఉన్న పరువును పోగొట్టుకోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆయన చాలా ఇంగ్లీష్ చేశాడంటే వాటికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇంగ్లన్నిటికీ ఇప్పుడు మనం రంగులు మారుస్తా ఉన్నాట ఇది ఏమైనా నిజంగా ఎక్కడైనా చెప్తే ఈ రాష్ట్రంలో ప్రజలను అవుతారా లేదా ఇంత సిగ్గు వీడి ఇంత నిస్సిగ్గుగా ఇన్ని తప్పుడు మాటలు నువ్వు మాట్లాడాలి నా అధికారం కోసం ముప్పై ఒకటిన్నర లక్ష పట్టాలు ఇచ్చాము ముప్పై ఒకటిన్నర లక్ష ఇండ్ల పట్టాలు ఇచ్చి పదహారు లక్షల పైచీలకు ఇండ్లు మంజూరు చేసి ఒకే సంవత్సరంలో ఏ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా పదహారు లక్షల ఇండ్లు ఏక కాలంలో మన రాష్ట్రంలో మొదలు పెడితే అనేక ఇబ్బందులు మీ ద్వారానే చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సిన మనుషుల ద్వారా కోర్టులో స్టేలు ఆ పట్టాలు ఇవ్వకుండా చేయడం ఎంతో జాప్యం జరిగింది పట్టాలు ఇవ్వడంలో అందుకే మనం మూడో సంవత్సరంలో మొదలు పెట్టుకోవడం జరిగింది ఇండ్లన్నీ కూడా ఈ మనం ముందే అయితే తప్పనిసరిగా ఈ వేళకు పదహారు లక్షలు కాదు మిగతా ఇండ్లన్నీ కూడా ముప్పై ఒకటిన్నర లక్ష ఇండ్లు కూడా పూర్తయ్యండి మరి అన్ని ఇబ్బంది అడ్డంకులన్నీ కల్పించి మళ్ళీ పైపెచ్చు మీరు ఇచ్చిన ఇండ్లకు మేము రంగులు కొట్టామంటే నీవెన్ని ఇచ్చావు ఇండ్లు నీకు తెలియదా ఎన్నింటిచ్చావో నీ దగ్గర స్టాటిస్క్ లేవా తప్పుడు మాటలు చెప్పి ఎన్నోసార్లు ఎన్నో గెలిచావు ఏడు సార్లు గెలిచావు కోపంలో అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి 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 వారు పాపం ఏమి మాట్లాడకుండా ఓట్లు వేసుకుంటూ వచ్చారు మరి ఈరోజు ఇంకా వాళ్ళు నమ్మే పరిస్థితులు వెళ్ళారు అయితే కూడా ఈ ఓటీఎస్ గురించి పెద్దగా చెప్తున్నారు ఏంది ఓటీఎస్ అనేక సంవత్సరాలు గవర్నమెంట్కి తప్ప కట్టాల్సిన డబ్బులు కట్టకుండా ఇండ్లకు ఇచ్చిన లోన్లు వాటి మీద వడ్డీకి వడ్డీ అయ్యి ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి దీన్నంతా కూడా ఓటీఎస్ కింద మనం సెటిల్ చేసి మిగతా కట్టవలసిన డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పి ఓటీఎస్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఆ ఇంటికి విలువ ఉంటే వాళ్ళు పదివేలు కట్టి తీసుకుంటారు లేకపోతే తీసుకోరు ఇదంతా వాలంటరీగా వాళ్ళే డిస్క్లోజ్ చేయాలా వాళ్ళే పదివేలు కట్టి తీసుకోవాలని చెప్పి చెప్పాము తప్ప ఎక్కడ కూడా బలవంతపు వసూళ్లు కానీ ఏవి కూడా లేవు కానీ బలవంతపు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇది ఒక పెద్ద చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ప్రజలకు అని చెప్పి దీన్ని సాకుగా తీసుకొని ఈ ఓటీఎస్ ఓటీఎస్ అని అందరూ కూడా మురుగుతూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఇది వాలంటరీగా ప్రజలకు ఇష్టమైతే పదివేలు కడితే మీకు పత్రం వస్తుంది బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు లేకపోతే అమ్ముకోవచ్చు లేకపోతే తాకట్టు పెట్టుకోవచ్చు ఆ ఇల్లును మరి నీ మీ సొంతమైతే అది ఇప్పుడైతే మీ సొంతం కాదు మీకు ఇచ్చిన పటా కూడా గవర్నమెంట్ దగ్గరే ఉంది మీరు కట్టాల్సిన లోన్ కూడా గవర్నమెంట్ దగ్గరే లెక్కలన్నీ ఉన్నాయి మరి అలాంటప్పుడు ఈ ఇల్లు ఎప్పుడు కూడా మీకు సొంతం కాదు మీరు కాపురం ఉండొచ్చు తప్ప నాది ఈ ఇల్లు అనుకునే దాంట్లో లేదు అది ప్రభుత్వ ఖాతాలోనే ఉంటుంది అలాంటిది పదివేలు కడితే మీకు బదలాయిస్తామని చెప్పి చెప్పారు తప్ప బలవంతంగా వసూలు చేస్తారు అది ఎక్కడ కూడా చెప్పలేదు దీని మీద బలవంత అయితే ఇంత పెద్ద ఎత్తున ఎందుకు స్పందన వచ్చింది ఎందుకు ఇది బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలని చెప్పి కూడా అడుగుతాను ఇంకా తలుసుకుంటే ఆయన ఇట్లా మాట్లాడి మాట్లాడి చంద్రబాబు నాయుడు తను తాను చులకం చేసుకున్నాడు తప్ప అతను సాధించింది ఏం లేదు ఇలాంటి బెదిరింపులు చాలా సార్లు ఆయన చేస్తూనే ఉన్నాడు చేస్తూ వస్తూనే ఉన్నాడు మేము ఎవరు కూడా బెదిరే పరిస్థితి లేదు నీకు కాలం మూడింది నిన్న నీవు చెప్పిన మాటని నేను చాలా సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నేను కుప్పంలోనే పోటీ చేస్తాను నేను కుప్పంలోనే అమీ తుమ్మి తేల్చుకుంటానని చెప్పి ఏదైతే మంచి మాట చెప్పాడో దాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఎందుకంటే మేము తప్పనిసరిగా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనుకున్నాం తప్ప చంద్రబాబు పారిపోవాల కుప్పంలో పోటీ చేయకుండా అని మేము కోరుకోలేదు కాబట్టి చంద్రబాబు ఆడు పోటీ చేస్తాడు తప్పనిసరిగా ఓడించే పరిస్థితి మేము కల్పిస్తాము అది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది నీ కాకమ్మ కథలు చెప్పుకుంటే వినేవాళ్ళు వింటారు తప్ప నిజానిజాలు తెలిసిన వారు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఏదో మాట్లాడితే పులివెందుల పొంగునూరు అంటాడు పొంగునూరులో ఓడిస్తానని చెప్పి ఈరోజు ఏమో అన్నాడు పొంగనూరులో ఓడిచ్చేస్తాను చేస్తాను రామచంద్ర నాడిని అసలు నీ క్యాండిడేట్ లేడు నువ్వు ఎవరిని పెట్టి ఓడిస్తావు ఇక్కడ మాకు మేము అక్కడ నీ దగ్గర ఎవరైనా పని చేస్తే అటెండర్ ఉంటే కూడా అటెండర్ కుప్పంలో పెట్టి నిన్ను ఓడిస్తాము మరి నువ్వు ఆ పని చేసే శక్తి నీకుందా నువ్వు చేయలేవు ఊరికే మాటలు మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దు ఏదేమైనా కానీ నేను చాలా సంతోషంగా మీరు చెప్పిన మాటను ఆహ్వానిస్తూ ఉన్నాను మీరు తప్పనిసరిగా ఈ నిన్న చెప్పిన మాట కట్టుబడి కుప్పంలోనే పోటీ చేయాలా మీరు కుప్పంలోనే పోటీ చేస్తే మీ ఓటమిని మేము అక్కడ చూడాలా ఎందుచేతంటే మీరు అక్కడ పోటీ చేయకుండా పారిపోయి ఇంకో చోట ఎక్కడో పోటీ చేస్తే కుప్పంలో నిన్ను ఓడించినాము అని చెప్పే చరిత్రాత్మక విజయాన్ని మేము చెప్పుకోలేము కాబట్టి తప్పనిసరిగా కుప్పంలో మీరు పోటీ చేయాలా మీరు ఓడిపోతారు ఓడిపోయింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి నేను